మనం సపరేట్ గా కోరుకునేది ఏం లేదు. ఆ మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తే మన బాధలన్నీ పోతాయి. ముఖ్యంగా ఒకటన్నా, ఏదైతే గౌడ్స్ కు వైన్ షాప్లలో 15% నుంచి 25% పెంచుతా అన్నారో అది పెంచే విధంగా, పెంచడంతో పాటు గౌడ్స్ ఎవరైతే ఆ 2 lakhs కడతారో అది రిఫండ్ వచ్చే విధంగా మీరందరు చేయాలని, అప్పుడైతేనే పేద గౌడ్లు అందరు ముందుకు వస్తారని. అదేవిధంగా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీరందరూ ఒప్పించి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తెచ్చారన్న, ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఈవెన్ బీసీలో ఉన్న ముస్లింస్ కూడా పూర్తి రియంబర్స్మెంట్స్ వస్తుంది, కేవలం బీసీ విద్యార్థులకే రియంబర్స్మెంట్స్ వస్తలేదు కాబట్టి, దాదాపు 4 సంవత్సరాలుగా బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ రిలీజ్ చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటూ, పొన్నమన్న లాంటి నాయకుడు ఎందుకంటే ఈరోజు ఏదో పదవి వచ్చిందని ముఖసూటి కనడం కాదు, ఆ రోజు ఎట్లుండో ఈ రోజు ఎట్లుండో ఎప్పుడు కలిసినా అదే ఆప్యాయత అదే ప్రేమ అదే ధైర్యం ఇచ్చేటోడు ఉద్యమాలలో ముందుకు పోవాలని చెప్పి అనేటోడు కాబట్టి, మా అందరి వాంఛలు తీరాలని, బీసీలకు బీసీ విద్యార్థులకు కానీ బీసీలకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.